ఎట్టకేలకు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ఎవరనే ఉత్కంటకు తెరపడింది. సిట్టింగ్ అభ్యర్థి కవితన లేక మాజీ ఎమ్మెల్సీ లలితన అనే అనుమానాలు తొలగిపోయాయి. తెరాస అధిష్టానం సిట్టింగ్ నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి కల్వకుంట్ల కవిత పేరును ఖరారు చేసింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్ చెప్పండి, మొత్తానికి నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి కవిత గారి పేరు ఖరారైంది, ఎంతసేపట్లో నామినేషన్ వేయనున్నారు? థాంక్యూ స్పందన. నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ కవితకు నిజామాబాద్ స్థానిక సంస్థల అభ్యర్థిగా తెరాస పార్టీ బరిలో దింపనున్నారు. అయితే ఈ మేరకు కవిత అభ్యర్థిత్వాన్ని తెరాస అధిష్టానం ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే నేడు మరి కాసేపట్లో అంటే 1:45 కలకొండ కవిత నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే మొదట ఇదే స్థానం నుండి ఎమ్మెల్సీ ఆకుల లలితకు బీసీ కోటాలో అవకాశం కల్పిస్తారనే జిల్లాలో జోరుగా ప్రచారం సాగిన నేపథ్యంలో మొత్తం మీద తెరాస అభ్యర్థిగా ఊహాగానాలకు తెరదింపుతూ నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మళ్ళీ కవిత పేరునే ఖరారు చేసింది తెరాస అధిష్టానం అని చెప్పవచ్చు. అయితే రానున్న రోజుల్లో నిజామాబాద్ నుండి మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నట్టు నిజామాబాద్ లో జోరుగా ప్రచారం అనుకుంటుంది. ఈ దిశగా రాజకీయ విశ్లేషకులు కూడా ప్రచారం జరుగుతున్న చేస్తారని చెప్పవచ్చు. మొత్తం మీద నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కలకొట్ల కవిత పేరును అధిష్టానము ప్రకటించింది. తెరాసకు అన్ని విధాలా అంటే పూర్తి బలం ఉందని చెప్పవచ్చు స్పందన. అటు ఇటు కావలసిన వారికి ఓటు బ్యాంక్ అయితే జడ్పీటీసీ అయితే ఎంపీటీసీలు అలాగే జిల్లాలోని అన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్ లో తెరాస బాగా వేయడంతో ఆయన ఆమె ఎన్నిక ఖరారు 100% అని చెప్పవచ్చు. మొత్తం మీద కవిత నిజామాబాద్ జిల్లాలో బలమైన నేతగా అవతరించబోతున్నారంటూ తెరాసలోను ఇటు ద్వితీయ శ్రేణి నాయకుల్లో అటు కార్యకర్తలోను ఒక నూతన ఉత్తేజం అయితే కనబడుతుంది. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో బీజేపీ పార్టీ పుంజుకుంటున్న నేపథ్యంలో కవిత రాకతో బీజేపీ పార్టీకి అడ్డుకట్ట వేయొచ్చని తెరాస అధిష్టానం భావిస్తుంది స్పందన. థ్యాంక్ యూ మోహన్.